नमस्ते एनएस न्यूज़ की स्वागत नेनु अरुणा मुंदुगा बुलेटिन हेडलाइंस तन भूमि विषय में जोक्यम चेसुकोनी तम ग्राम उप सरपंच दासराजु नरेश तो कोम्मकै तन्नु चंपुतामनी बेदिरिस्तुन्नारनी कमीशन की फिर्यादु चेशाडु नेलगुंट जिला मिर्यालगूड मंडलम वेंकटाद्रिपालेम ग्रामानिकि चेंदिन दासराजु श्रीनिवास तन भूमि सर्वे नंबर 14 लो संबंधं लेनि वाळ्ळु तलतूर्चारु తనపై దాడి చేసిన దాసరాజు నరేష్ శ్రీనివాస్ సతీష్ సురేష్ నాగేశ్వరరావులపై మిర్యాలగూడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తన కేసు పట్టించుకోవడం లేదని నల్గొండ ఎస్పీకి ఫిర్యాదు చేసిన శ్రీనివాస్ ఎస్పీకి ఎలా ఫిర్యాదు చేస్తావని ఎస్ఐ రామమూర్తి తన గ్రామ ఉప సర్పంచ్ కక్షగట్టి చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నారని తన్ను చంపుతామని బెదిరిస్తున్న తన గ్రామ ఉప సర్పంచ్ మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ రామమూర్తిపై చర్యలు తీసుకోవాలని తమకు ప్రాణభిక్ష పెట్టగలరని కమిషన్ కు వేడుకున్నారు బాధితుడు శ్రీనివాస్ స్పందించిన కమిషన్ బాధితులపై తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారని వాపోయాడు బాధితుడు రెండు గుంటల భూమి గురించి నేను మా తాతగారి పేరు మీద ఉన్న భూమిని రికార్డులు మార్చి అక్రమంగా మార్చుకున్నారని చెప్పి నేను సివిల్ కోర్టులో కేసు వేయడం జరిగింది ఆ కేసు ఉన్న భూమిలోకి కేసుకు సంబంధం లేని వ్యక్తులైన దాసరాజు అంజయ్య నాగరాజు వెంకన్నలు 8/6/2022న వచ్చి జేసీబీతో వచ్చి ఆ ఖాళీ స్థలం అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది నేను ఆ విషయం గురించి నల్గొండ ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఎస్పీ గారు ఆ ఫిర్యాదుని స్వీకరించి ఎంక్వైరీ నిమిత్తం మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళని నోటీసులు పంపగా రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయినటువంటి రామమూర్తి గారు 30/9/2022 శుక్రవారం రోజున మా గ్రామానికి రావడం జరిగింది వారు వచ్చే ముందు నాకు ఎలాంటి సమాచారం గాని నోటీస్ గాని ఇవ్వకుండానే వచ్చారు నాకు చెప్పకుండా ఆపోజిట్ వాళ్ళకి చెప్పి వారితో పాటు మా గ్రామానికి చెందిన ఉప సర్పంచి దాసరాజు నరేష్ కి సమాచారం ఇచ్చి ఆ ప్రాంతానికి రావడం జరిగింది అదే సమయంలో మా యొక్క 14వ సర్వే నంబర్ సర్వే గురించి మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ గారు సర్వేయర్ గారు వస్తున్న విషయం గురించి ఆర్ఐ గారు నాకు ఫోన్ చేయగా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో అక్కడ ఎస్ఐ గారు ఉన్నారు వారు ఉండి మీకు ఇక్కడ ఏమున్నది నీ భూమి ఏది ఇక్కడ అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది అసలు వారు ఎందుకు వచ్చారో కూడా నాకు అప్పుడు ఏ పిటిషన్ ఎంక్వైరీకి వచ్చారో కూడా నాకు తెలియదు అమ్ నీ కాగితాలు చూపి నీ కాగితాలు చూపి అని చెప్పి నన్ను దబాయించారు నేను కనీసం నాకు నేను ఎస్పీ గారికి ఇచ్చిన ఫిర్యాదు కాగితం కూడా ఆ రోజు తీసుకువెళ్ళలేదు ఎందుకంటే నాకు వారు వస్తున్న విషయం కూడా నాకు తెలియదు కాబట్టి ఇక ఆ విధంగా నన్ను బెదిరిస్తూ చెప్తున్న క్రమంలో నేను ఈ భూమికి సంబంధించి నేను సివిల్ కేసు వేసిన వాళ్ళ మీద ఆ కేసుకు సంబంధం లేని వ్యక్తులు ఇందులోకి వచ్చారు మీరు వాళ్ళని ఎంక్వైరీ చేయట్లేరు నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు సార్ అని మాట్లాడితే అసలు నువ్వు వాళ్ళ మీద కేసులు ఎలా వేస్తావు నువ్వెవరు కేసులు వేయడానికి నువ్వు నోటీసులు ఎలా పంపిస్తావు అని చెప్పి నన్ను బెదిరించిండు నేను చెప్తున్న విషయాలు ఏవి పట్టించుకోకుండా మా గ్రామ ఉప సర్పంచి మరియు కేసుకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి నేను అతని మీద ఎలాంటి ఫిర్యాదు చేయలేదు ఆ ఫిర్యాదు సంబంధం లేని వ్యక్తి చెప్పిన విషయాలను ప్రాధాన్యత ఇస్తూ నేను వెళ్లేలోపే అప్పటికే వాళ్ళు రిపోర్ట్ రాసుకున్నాడు రాసుకొని నేను చెప్తున్న విషయాలు పట్టించుకోకుండా నువ్వు ఆగు అని బెదిరించి నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ ఎస్ఐ ప్రోద్బలంతో ఆ సదర్ దాసరాజు నరేష్ మరియు మా గ్రామానికి చెందిన ఆ ఎస్పీ ఫిర్యాదులో పేర్కొన్న వారందరూ కూడా మా ఇంటి మీదకి వచ్చి నన్ను చంపుతా అని బెదిరించారు ఈ కేసులు వెనక్కి తీసుకోకపోతే నేను చంపుతా అని బెదిరించారు